చంద్రబాబు తినేస్తున్నాడా పోలవరంపై నిఘాకు మోదీ స్పెషల్ టీమ్ పోలవరం కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టానని చంద్రబాబు ఓపెన్గానే చెబుతాడు మరో ఏడాదిలో పోలవరం కట్టేస్తానంటాడు వెంకయ్యను ముందు పెట్టి అసలు పనులు చేతకాని రాయపాటిని వెనకేసుకొస్తూ మొత్తం నేనే కట్టేస్తాను అని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు బాబు తనే సబ్ కాంట్రాక్టర్లను మాట్లాడుతున్నాడు ప్రభుత్వమే అనధికారికంగా కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న ప్రపంచంలోని ఏకైక ప్రాజెక్టు పోలవరం దాని వెనుక చంద్రబాబు ఎంత ఆశిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన ఓ బహిరంగ రహస్యం అయితే ప్రత్యేక హోదా నుంచి అప్పటికప్పుడు తప్పించుకోవడానికి మోదీ సర్కారు చంద్రబాబు అడగ్గానే పోలవరం బాధ్యతల్ని అప్పగించేసింది ఓ జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి అప్పగించడం ఏమిటి అనే ప్రశ్న అప్పుడే వచ్చింది కాని మోదీ లోపల నవ్వుకుంటేనే సరేనంటూ తలూపాడు పార్టీ వర్గాల నుంచి అనధికార వర్గాల నుంచి సమాచారం తనకు వస్తూనే ఉంది ఆ పోలవరం కట్టే ట్రాన్స్ట్రాయ్ నైపుణ్యం ఏమిటో ఈ సబ్ కాంట్రాక్ట్ల కథ ఏమిటో చంద్రబాబు బేరాలేమిటో అంతా మోదీ టేబుల్ పైకి సమాచారం చేరుతూనే ఉంది ఇక ఇప్పుడు నట్లు టైట్ చేయడం స్టార్ట్ చేశాడు మరి మోదీ అంటే అంతే కదా పోలవరం పనులు ఖర్చుపై క్రాస్ చెక్ కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేశాడు మోదీ కేంద్ర సంఘ సభ్యుడు మన్సూర్ అహ్మద్ నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది ఏకంగా ఐదుగురు సభ్యులు అంతేకాదు నలుగురు చీఫ్ ఇంజనీర్లు ప్రాజెక్టు డిజైన్ కమిటీ చైర్మన్ మెంబర్స్ కూడా ఈ హై లెవెల్ కమిటీలో ఆహ్వానితులుగా ఉంటారు అంటే ఆహ్వానించి మరీ ప్రశ్నలు వేసి తమకు కావలసిన వివరాలు ఇవ్వడానికి అన్నమాట నిజానికి గతంలోనూ ఓ కమిటీ ఉండేది అది పోలవరం వద్ద వాస్తవ పరిస్థితిని లోటుపాట్లను టెక్నికాలిటీలను నిర్మాణ సంస్థ సత్తాను సవివరంగా కేంద్రానికి ఓ నివేదిక ఇచ్చింది తరువాత సిడబ్ల్యూసి రిటైర్డ్ చైర్మన్ పాండ్యా నేతృత్వంలో ఇంకో కమిటీ వేసి ఎప్పటికప్పుడు డిజైన్లను పరిశీలిస్తూ అనుమతులు సమీక్ష జరపాలనేది ఈ కమిటీకి ఇచ్చిన బాధ్యత మరిప్పుడు ఇంకో కమిటీ ఎందుకు వస్తున్న నిధులెన్ని ఖర్చు ఎలా జరుగుతుంది దుర్వినియోగం ఏమైనా చోటు చేసుకుంటుందా నిధులు ఎవరికి ఇస్తున్నారు పనుల తీరు ఏంటి ఇలా అన్ని విషయాలను ఈ కొత్త కమిటీ క్రాస్ చెక్ చేస్తుంది ఈ కమిటీ పోలవరం సందర్శిస్తుంది అవును మరి రాజకీయ ఒత్తిడి భరించలేక జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టినా తాను ఇచ్చే ప్రతి రూపాయి ఎటుపోతుందో ఏమైపోతుందో చూసుకోకపోతే ఎలా మరి